నా పేరు ఆర్గోత్ భాస్కర్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ జడ్పిహెచ్ఎస్ తిరుమలగిరి డిస్ట్రిక్ట్ సూర్యాపేట రైట్ ఇక్కడ వ్యాపార ఉత్పత్తులు సవాళ్లు 9th క్లాస్ లో ఉన్నటువంటి చాప్టర్ వ్యాపార ఉత్పత్తులు సవాళ్లు ఇందులో ఉన్నటువంటి ఇంట్రడక్షన్ గురించి మీరు తెలుసుకొని ఉన్నారు వ్యాపారదారులు అధిక దిగుబడి కోసం కొన్ని యాజమాన్య పద్ధతులను పాటిస్తారు ఆ యాజమాన్య పద్ధతుల్లో మొదటిది నీటి పారుదల గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ చాప్టర్ తెలుసుకునే ముందు కొన్ని ప్రశ్నల గురించి విద్యార్థుల ద్వారా మీరు ఆలోచించండి తోటి విద్యార్థులతోటి చర్చించండి ఫస్ట్ నీటి పారుదల అంటే ఏంటి అనగానేమి మొక్క నీటితో ఏం చేస్తుంది నీటి పారుదలకు పంట దిగుబడి మధ్య గల సంబంధం ఏమిటి నీటి వృధాను అరికట్టడానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా ఈ నీటి పారుదల లెసన్ విన్న తర్వాత విద్యార్థులు మీరు వీటి గురించి తెలుసుకుంటారు నీటి పారుదల అంటే ఏంటో తెలుసుకుంటారు నీటి పారుదలకు పంట దిగుబడికి మధ్య గల సంబంధం గురించి వివరిస్తారు మొక్క నీళ్ళతో ఏం చేస్తుందో తెలుసుకుంటారు బాష్పోత్సేకం యొక్క కృత్యంను చేస్తారు నీటి వృధాను అరికట్టడానికి ఉన్న పద్ధతుల గురించి తెలుసుకుంటారు విద్యార్థులు నీటి పారుదల అంటే ఏంటంటే మొక్కకు లేదా పంటకు కావాల్సినటువంటి నీళ్ళను అందించడాన్ని మొక్కకు లేదా పంటకు కావాల్సినటువంటి నీళ్ళను అందిస్తే దాన్ని మనం ఏమంటాం అంటే నీటి పారుదల అంటాం మొక్కకు పంటకు మొక్కకు లేదా పంటకు నీళ్ళను అందించడాన్ని నీటి పారుదల అంటాం ఓకే మనకు మన రైతులకు అందుబాటులో ఉన్నటువంటి నీటి వసతులు ఏంటిదంటే ముఖ్యంగా బావులు బోరు బావులు కాలువలు చెరువులు నదులు బావులు బోరు బావులు కాలువలు చెరువులు ఇవి మనకు అందుబాటులో ఉన్నటువంటి నీటి వసతులు ఈ నీటి వసతి నుంచి పంటకు నీళ్ళను అందిస్తే దాన్ని ఏమంటామంటే నీటి పారుదల అని అంటాం ఓకే ఇక్కడ ఇంకో ప్రయోగం ఉందండి నీటి పారుదల యొక్క ప్రభావము పంట దిగుబడిపై ఏ విధంగా ఉంటుందో ఒక ప్రయోగం చేసి చూడడం జరిగింది లేదా ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది నీటి పారుదల యొక్క ప్రభావము పంట దిగుబడిపై ఏ విధంగా ఉంటుందో దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడం గురించి ఒక ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది ఈ ప్రయోగంలో ఒకే రకమైనటువంటి పంటను రెండు వేరు వేరు పొలంలో వేయడం జరిగింది ఇక్కడ ఆ ప్రయోగంలో ఒకే రకమైన పంటను వేరు వేరు ప్రాంతంలో వేయడం జరిగింది ఒక ప్రాంతంలో తగినంత నీరును అందించారు ఇంకో ప్రాంతంలో నీటిని అందించలేదు అంటే ఒక ప్రాంతంలో నీటిని అందించారు ఇంకో ప్రాంతంలో నీటిని అందించలేదు మరియు రెండు ప్రాంతాలలో రెండు ప్రదేశాలలో నత్రజని ఎరువును సమాన పరిమాణంలో అందించారు ప్రయోగం యొక్క ఫలితాలను ఇక్కడ గ్రాఫ్లో మనకు చూపించడం జరిగింది ఇక్కడ ఇది వై అక్షము ఇది ఎక్స్ అక్షం ఎక్స్ అక్షంలో మనకు నైట్రోజన్ ఎరువును సమాన పరిమాణంలో అందించడం జరిగింది తర్వాత వై అక్షం మీద పంట ఉత్పత్తిని మనకు చూపించడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి పంటకు తగినంత నీటిని అందించారు తర్వాత రెడ్ కలర్లో ఉన్నటువంటిది ఇక్కడ తగినంత నీరు లేనప్పుడు పంట ఉత్పత్తి ఇక్కడ ఈ గ్రాఫ్ మీరు చూడండి గ్రాఫ్ యొక్క గ్రాఫ్ను పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్లను ఆలోచించండి గ్రాఫ్ ఆధారంగా పంట దిగుబడిలో నీటి పారుదల యొక్క ప్రాముఖ్యత ఏంటిది అంటే ఈ గ్రాఫ్ ఆధారంగా మనకి ఏం తెలుస్తుంది పంట దిగుబడి
ఇప్పుడు ఈ పాలిథిన్ కవర్ను
మనం తీసుకొని ఏం చేయాలంటే మొక్క యొక్క ఒక కొమ్మను మనము ఎంచి ఎంపిగా చేసుకొని ఈ కొమ్మలో ఈ పాలిథిన్ కవర్ను ఇలా ఉంచేసి దీనిని మనము ఈ యొక్క కవర్ను ఈ దారంతో బిగించిన తర్వాత నాలుగు నుంచి ఐదు గంటల వరకు వేచి చూడాలి. వేచి చూసినాక ఈ కవర్లో ఏమొస్తుందో పరిశీలించాలి. ఇక్కడ మనము పాలిథిన్ కవర్ను ఒక కొమ్మకు ఇలా కట్టిన తర్వాత నాలుగు ఐదు గంటలు వేచి చూశాము. ఈ నాలుగు ఐదు గంటల వేచి చూసిన తర్వాత మనకు పాలిథిన్ కవర్ లోపల భాగంలో ఏం కనిపిస్తున్నాయండి మీకు? అంతకుముందు పాలిథిన్ కవర్లో మనము ఖాళీ కవరు మనము ఈ కొమ్మకు కట్టేశాము. ఇప్పుడు చూడండి దీంట్లో ఏమైనా తేడా, అంతకుముందు ఉన్నటువంటి కవర్కి ఇప్పుడు ఏమైనా తేడాలు మీరు గమనించారా స్టూడెంట్స్, విద్యార్థులు? ఏమన్నా చూసిరా? ఏమన్నా చూసిరంటే మనకి ఇక్కడ లోపలి భాగంలో నీటి బిందువులు కనిపిస్తున్నాయి. అవునా? ఈ నీటి బిందువులు ఎక్కడి నుంచి వచ్చాయండి? అంటే మొక్క పీల్చుకున్నటువంటి నీరు, వేర్ల ద్వారా పీల్చుకున్నటువంటి నీరు, కాండము, కొమ్మలు, కొమ్మ శాఖ ద్వారా చివరికి పత్ర భాగం వరకు వస్తుంది. ఈ పత్రం కింది భాగంలో అనేక సూక్ష్మమైనటువంటి రంధ్రాలు ఉంటాయి, వాటిని పత్ర రంధ్రాలు అంటాం. ఈ పత్ర రంధ్రాల ద్వారా ఆవిరైనటువంటి నీరు మనకు కవర్ లోపల యొక్క నీటి బిందువులుగా మారినాయి. ఈ ప్రక్రియను ఏమంటామంటే బాష్పోత్సేకం అని అంటాం. ఉదాహరణకు మొక్కలు వేర్ల ద్వారా పీల్చుకున్నటువంటి మొత్తం నీటిని వినియోగించుకోవు. అందులో 0.1% నీటిని మాత్రమే వినియోగించుకుంటుంది. మిగిలినటువంటి నీటిని పత్ర రంధ్రాల ద్వారా బాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా నీటిని నీటి ఆవిరి రూపంలో బయటకు పంపిస్తుంది. ఉదాహరణకు 1 లీటర్ నీటిని మొక్కలు పీల్చుకున్నాయనుకోండి. అందులో 1 మిల్లీలీటర్ నీటిని మాత్రమే వినియోగించుకొని మిగిలినటువంటి 999 మిల్లీలీటర్గా నీటిని బాష్పోత్సేకం ద్వారా బయటికి పంపిస్తుంది. ఓకే, అర్థమైందా? అంటే మొక్కలు పీల్చుకున్నటువంటి మొత్తం నీటిని మొక్కలు వినియోగించుకుంటున్నాయా? అంటే లేదు. ఎంత శాతం వినియోగించుకుంటున్నాయి? ఓన్లీ 0.1% మాత్రమే నీటిని వినియోగించుకొని మిగిలినటువంటి నీటిని ఆవిరి రూపంలో పత్ర రంధ్రాల ద్వారా బయటికి పంపిస్తుంది. ఉదాహరణకు ఒక ప్రయోగం ద్వారా ఏం తెలిసిందంటే, ఉదాహరణకు 1 లీటర్ నీటిని పీల్చుకుంటే మొక్కలు 1 మిల్లీలీటర్ను వినియోగించుకుంటాయి. మిగిలినటువంటి 999 మిల్లీలీటర్ల నీటిని బాష్పోత్సేకం ప్రక్రియ ద్వారా బయటికి పంపిస్తాయి. తర్వాత మరి నీటిపారుదలకు పంట దిగుబడికి మధ్య గల సంబంధం, నీటిపారుదలతో పంట దిగుబడికి మధ్య గల సంబంధం. ఇక్కడ మనకు తెలుసు మొక్కలు నీటిని వేరు ద్వారా పీల్చుకుంటాయని తెలుసు. అయితే భూమి లోపల ఉన్నటువంటి పోషకాలు కరిగి ఉన్నప్పుడు మాత్రమే మొక్కలు వినియోగించుకుంటాయి. అంటే పోషకాలు ఎందులో కలుగుతాయి? నీళ్ళలో కలుగుతాయి. నీళ్ళలో కరిగి ఉన్నప్పుడు మాత్రమే అవి మొక్కకు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ కరిగి ఉండకపోతే అవి మొక్కకు అందుబాటులో ఉండవు. అంటే ఆ విధంగా నీటి పారుదల ఎప్పుడైతే మనం కల్పిస్తామో నేల లోపల ఉన్నటువంటి పోషకాలు నీటి లోపల కలుగుతాయి, అప్పుడు అవి మొక్కకు అందుబాటులో ఉంటాయి. అందువల్ల పోషకాలను మరియు నీళ్లను మొక్కలు వేర్ల ద్వారా పీల్చుకుంటాయి. అలా పీల్చుకున్నప్పుడు అవి కిరణజన్య సంయోగక్రియలో ఉపయోగపడి ఆహార ఉత్పత్తికి ఉపయోగపడతాయి. అంటే ఆహార ఉత్పత్తి అంటే ఇది
పంట దిగుబడి, పంట ఉత్పత్తి. పంట ఉత్పత్తి అంటే నీటి పారుదల ఉన్నప్పుడు మాత్రమే పంట దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది. నీటి పారుదల కనుక లేకపోతే పంట దిగుబడి అంతగా ఉండదు. నెక్స్ట్, నీటికి నీటిపారుదలకు పంట ఉత్పత్తికి మధ్య గల సంబంధం. ఈ గ్రాఫ్లో చూడండి, కొన్ని నెలల్లో ఇక్కడ ఎక్స్ అక్షం మీద నెలలు ఉన్నాయి, ఇక్కడ వై అక్షం మీద నీటి ఆవిరి టోటల్ విడుదల చేసే నీటి ఆవిరి ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రాఫ్లో ఒకసారి చూడండి, ఈ గ్రాఫ్లో మీకు మే జూన్ నెలలో మొక్క నుండి విడుదలయ్యే నీటి ఆవిరి పరిమాణం ఉంది. తర్వాత జూన్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ నెలల్లో నీటి ఆవిరి ఏమవుతుంది, క్రమక్రమంగా మొక్కలు విడుదల చేసే నీటి ఆవిరి పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది అంటే అధికంగా నీరు ఉన్నప్పటికీ కూడా నీటి ఆవిరి మొక్కలు విడుదల చేసే నీటి ఆవిరి అనేది పడిపోతుంది. ఇక్కడ ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు మొక్కలు విడుదల చేసే నీటి ఆవిరి ఎక్కువగా ఉంది. ఓకే, ఈ గ్రాఫ్ ద్వారా మనకు ఈ విషయాన్ని తెలుసుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడ చూడండి, వక్ర రంధ్రాలు అంటే ఆక యొక్క అడుగు భాగంలో సూక్ష్మమైనటువంటి రంధ్రాలు ఉంటాయని తెలుసుకున్నాం. వాటిని పత్ర రంధ్రాలు అంటాం. ఈ పత్ర రంధ్ర నిర్మాణం ఇది. ఇక్కడ రెండు కిడ్నీ ఆకారంలో ఉన్నటువంటి కణాలు మనము రక్షక కణాలు అంటాం. ఈ రక్షక కణాలు పత్ర రంధ్రాన్ని ఆవరించి ఉంటాయి, కిడ్నీ ఆకారంలో ఉంటాయి. ఇవి నీటిని పీల్చుకున్నప్పుడు ఉబ్బి పత్ర రంధ్రం తెలుసుకుంటుంది. ఇలా తెలుసుకున్నప్పుడు గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ లోపలికి పత్రాంతర కణాల్లో చేరుతుంది, పత్రాంతర కణాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ బయటకు వస్తుంది. తర్వాత నీరు కూడా బాష్పోత్సేక ప్రక్రియ ద్వారా నీరు కూడా ఈ పత్ర రంధ్రం ద్వారా బయటకు వస్తుంది. ఇది తెరిచి ఉన్న పత్ర రంధ్రం, ఇదేమో మూసి ఉన్నటువంటి పత్ర రంధ్రం. అంటే వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు పత్ర రంధ్రాలు నీటిని చూసుకో కాబట్టి మూర్చుకుంటాయి. రక్షక కణాలు మూర్చుకోవడం వల్ల పత్ర రంధ్రం మూసి ఉంటుంది. మూసి ఉన్న పత్ర రంధ్రం ఇలా మూసి ఉండడం వల్ల నీటి ఆవిరిని అవి తగ్గించుకుంటాయి. ఎప్పుడు వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు పత్ర రంధ్రాలు మూసుకుంటాయి, నీరు ఎక్కువగా ఉన్నప్పుడు పత్ర రంధ్రాలు తెరుచుకుంటాయి. నీటి వృధా అరికట్టే పద్ధతులు. ఒకటి, ముఖ్యంగా వ్యవసాయదారులు రైతులు నీటి కొరకు, నీటి వసతుల కొరకు బోరు బావులను ఎక్కువగా వేస్తూ ఉంటారు. తర్వాత బావుల ద్వారా పంటకు నీటిని కల్పిస్తూ ఉంటారు. ఇలా కాలువల ద్వారా పోతే నీరు అనేది ఎక్కువగా అవసరమవుతుంది. కాబట్టి కొన్ని నీటి వసతి లేని ప్రాంతంలో మరి నీటి వృధాను అరికట్టే పద్ధతులు ఉంటాయి. అలాంటి ప్రదేశంలో ఆరుతడి పంటలు వేయాలి. నీటి వసతి ఉన్నటువంటి ప్రదేశంలో మనకు వరి, చెరుకు, గోధుమ లాంటి పంటలు వేస్తారు. వాటిని మనము ప్రధానమైనటువంటి నీటి వసతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పంటలు అవి చెరుకు, గోధుమ, వరి. తర్వాత నీటి వసతి లేని ప్రదేశంలో ఆరుతడి పంటలు వేయాలి. ఆరుతడి పంటలు, ఆరుతడి పంటలు అంటే ఎక్కువగా నీటిని వినియోగించకుండా పండే పంటల్ని ఆరుతడి పంటలు అంటాము. అంటే నీటి వసతి లేని ప్రదేశంలో ఆరుతడి పంటలు వేయాలి. తర్వాత మరి నీటి వృధాను అరికట్టే పద్ధతులు, అందులో బిందు సేద్యము, స్ప్రింక్లర్ ఈ రెండు పద్ధతులు కూడా ప్రధానమైనవి. బిందు సేద్యం, బిందు సేద్యం అంటే ఒక మోటార్కి అనేక గొట్ట లాంటి పైపులు ఉంటాయి. ఈ గొట్ట లాంటి పైపుల దగ్గర అక్కడక్కడ సూక్ష్మమైనటువంటి రంధ్రాలు చేస్తారు. ఈ సూక్ష్మమైనటువంటి రంధ్రాల ద్వారా నీరు అనేది బిందు రూపంలో వేర్ల, మొక్క యొక్క వేర్లకు చేరుతుంది. కాబట్టి నేరుగా నీరు మొక్క యొక్క వేర్లకు చేరుతుంది. కాబట్టి నీటిని మనము పలుపుగా పొదుపుగా వాడుకోవచ్చు.
నెక్స్ట్ స్ప్రింక్లర్. ఈ పద్ధతిలో అనేక పైపులకు గొట్టాలకు నిలువుగా ఉన్నటువంటి గొట్టాలు అవసరం. ఇక్కడ నాజిల్ ఉంటుంది. నాజిల్ ఈ నాజిల్ నుండి నీరు అనేది ఇలా వెదజల్లబడుతూ ఉంటుంది. దీన్ని మనము స్ప్రింక్లర్ పద్ధతి అంటాము. ఈ గొట్టాల ద్వారా వచ్చేటటువంటి పద్ధతిని బిందు సేద్యం అంటాం. ఈ రెండు కూడా నీటి వృధానంటే పద్ధతులు, అంటే నీటి వసతి లేనిటువంటి ప్రాంతంలో ఈ పద్ధతులను పాటిస్తే నీటిని పొదుపుగా వాడుకోవచ్చు. అదేవిధంగా గ్రౌండ్ వాటర్, అంటే భూగర్భ జలాలు రోజు తగ్గుతున్నాయి, భూగర్భ జలాలను పెంచుకోవడం కోసం పాటించే పద్ధతి వాటర్ షెడ్. వాటర్ షెడ్ అంటే ఏంటంటే వర్షపు నీటిని మనము కుంటల్గా చేసి నిల్వ ఉంచుకోవడం, కుంటలు చేసి నిల్వ ఉంచుకోవడం. అంటే వర్షపు నీరు వచ్చినప్పుడు లోతుగా ఉన్నటువంటి ప్రాంతంలో చుట్టూ ఆనకట్టలు కట్టి అక్కడ వర్షపు నీటిని నిల్వ చేస్తే దాన్ని మనము వాటర్ షెడ్ పద్ధతి అంటాం. అందువల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. ఓకే, పిల్లలు ముఖ్యాంశాలు మనం నేర్చుకున్నటువంటి ఈరోజు ఏం నేర్చుకున్నామంటే నీటి పారుదల అంటే ఏమిటో నేర్చుకున్నాం. నీటి పారుదల అంటే ఏంటంటే ఎక్కడైతే నీటి వసతి ఉంటుందో అక్కడ నుంచి నీటిని పంటకు లేదా మొక్కకు అందించడాన్ని నీటి పారుదల అంటాం. మన దగ్గర ప్రధానమైనటువంటి నీటి వనరులు ఏంటంటే బావులు, చెరువులు, కుంటలు, నదులు, కాలువలు. ఇవి ప్రధానమైనటువంటి నీటి వనరులు. తర్వాత నెక్స్ట్ నీటి పారుదల ప్రాముఖ్యం. నీటి పారుదల యొక్క ప్రాముఖ్యత అనేది పంట దిగుబడిలో ముఖ్యంగా ఉంటుంది. మరి మొక్క నీళ్ళతో ఏం చేస్తుందంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మొక్క నీటితో కార్బన్ డైఆక్సైడ్ తోటి, తర్వాత నీటితోటి చేయదట్టి కార్బోహైడ్రేట్లను తయారు చేస్తుంది. ఓకే, మరి పీల్చుకున్నటువంటి మొక్క మొత్తం నీటిని వినియోగించుకుంటుందా అంటే లేదు. అందులో 0.1% మాత్రమే వినియోగించుకుంటుంది. మిగిలినటువంటి నీటిని అది బాష్పోత్సేకం ద్వారా బయటికి పంపిస్తుంది. తర్వాత మొక్కలు అధికమైనటువంటి నీరు ఉన్నప్పుడు మొక్క యొక్క పత్రరంధ్రాలు, వాటి యొక్క రక్షకణాలు ఉబ్బి నీటిని ఎక్కువ మొత్తంలో బయటకు పంపిస్తాయి. అదే నీరు లేనప్పుడు అవి ఉడుచుకొని నీటిని నీటి ఆవిరి రూపంలో నీటి ఆవిరిని తగ్గిస్తాయి. ఓకే, మరి వ్యవసాయదారులు ముఖ్యంగా బోరు బావులు, అంటే వర్షాలు నీరు లేనటువంటి ప్రదేశంలో ఎక్కువగా నీటిపై ఆధారపడే పంటలు వేయడం జరుగుతుంది. నీటిపై ఆధారపడే వరి, గోధుమ, తర్వాత చెరుకు, ఇవి నీటిపై ఆధారపడే ప్రధానమైనటువంటి పంటలు. నీరు లేనటువంటి ప్రదేశంలో వీటిని వేయడం జరుగుతుంది. వీటి మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. అందువల్ల రైతులు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి నీరు లేనటువంటి ప్రదేశంలో ముఖ్యంగా 6 తడి పంటలు వేయాలి. 6 తడి పంటలు అంటే ఏంటంటే తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. కాబట్టి వ్యవసాయదారులు ఈ 6 తడి పంటలు నీళ్ళు లేనటువంటి ప్రదేశంలో వేయాలి. తర్వాత నీటి వృధాను అరికట్టే పద్ధతుల్లో బిందు సేద్యము, స్ప్రింక్లర్ పద్ధతి, తర్వాత భూగర్భ జలాలను పెంచుకోవడం కోసం మనం వాటర్ షెడ్ అనే పథకాన్ని, వాటర్ షెడ్ను మనము పాటిస్తాము. మూల్యాంకనం, ఈ చాప్టర్ మొత్తం నేర్చుకున్న తర్వాత విద్యార్థులు ఈ క్వశ్చన్లను మీరు మీ నోట్ పుస్తకంలో దీనికి సంబంధించినటువంటి జవాబులను రాయండి. ఫస్ట్ నీటిపారుదల అంటే ఏమిటి, నీటి వనరులు ఏవి, నీటిపారుదలకు పంటకు మధ్య గల సంబంధం ఏమిటి, నీటి వృధాలు ఎలా అరికట్టవచ్చు, దీంట్లో ఉన్నటువంటి పద్ధతుల గురించి వివరించండి. ఇది మీ నోట్ పుస్తకంలో ఫ్లేవర్స్లో ఈ క్వశ్చన్లకు ఆన్సర్ రాశారు.